కార్తీక పురాణము పదమూడవ రోజు పారాయణం విష్ణువు చెబుతున్నాడు దుర్వాస బ్రాహ్మణుడవైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోపవిష్ఠుడిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు రాజైనందుకు గాను గో బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమే ఉండగా విప్రుడవైన నీకు విపత్తు కలిగినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు రాజధాన నీతితోనే ధర్మ పరిపాలన చేయాలి కానీ బ్రాహ్మణుడిని మాత్రం దండించకూడదు దోషి అయిన బ్రాహ్మణుడిని వేద నిధులు సత్యధర్మ నిరతులు లోపదంభ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి బ్రాహ్మణుడు పాపం చేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పుడు వపనం ధనహరణం స్థాన భ్రష్టత్వం మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు తాను స్వయంగా బ్రాహ్మణుడిని చంపినా తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా ఇతరులచే తాను చంపించినా కూడా బ్రహ్మహత్యాపాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడవైన నీకు తన వల్లనే నీకు ప్రాణాపాయకరమైన సుదర్శనవేద కలిగినందుకు కిన్నుడై ఉన్నాడు కాబట్టి నువ్వు తక్షణమే అంబరీషుడి దగ్గరికి వెళ్ళు తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం జరుగుతుంది అని విష్ణువు చెప్పగానే దుర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరింపబడింది భయగ్రస్తుడైన దుర్వాసుడిని అతని మీదకు రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురు వెళ్ళి ఓ సుదర్శన చక్రమా నన్ను మన్నించు భయభ్రాంతుడైన వాడిని అందున బ్రాహ్మణుడిని ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనుర్ధారి అయి ఇంకా ఇలా చెప్పసాగాడు ఆగు ఓ విష్ణుచక్రమా ఆగు ఈ బ్రాహ్మణ వద నీకు తగదు చంపడమే ప్రధానం అనుకుంటే నన్ను చంపు ఈ దుర్వాసు వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను రాజులకు యుద్ధమే ధర్మం కానీ యాచన చేయడం ధర్మం కాదు విష్ణువు ఆయుధానివైన నీవు నాకు దైవస్వరూపానివే గనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదురించక తప్పదు నిన్ను జయించగలిగినది అంటూ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలుసు అయినా నా బలపరాక్రమాలను కూడా ఒక్కసారి రుచిచూడు పాటు శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతుడైన దుర్వాసుడిని వదిలిపెట్టి వెళ్ళిపో లేదంటే నిన్ను ఖచ్చితంగా నెలకూలుస్తాను అని క్షత్రియ ధర్మపాలన కోసం తనకి దుర్వాసుడికి మధ్య ధనుర్ధారియై అయి నిలబడిన అంబరీషుణ్ణి ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణ మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలుకసాగింది అంబరీషా నాతో యుద్ధం అంటే సంబరం అనుకుంటున్నావా మహాబలవంతులైన మధుకైటబులను దేవలందరికీ అజేయులైన మరెందరో రాక్షసులని అవలీలగా నాశనం చేశాను నేను ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తీరి చూడడానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తి అయిన ఈ దుర్వాసుడిప్పుడు ఇలా ధిక్కారాధీనుడై పడుతున్నాడు అంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు ఉభయ తేజస్సంపన్నుడైన దుర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలం క్షత్రియ అహంకార కారణమైన ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు నువ్వు నన్నేం చేయగలవు క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలే కానీ ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు విష్ణు భక్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలు పోగొట్టుకోకు ఈ మాటలతో అంబరీషుడి కళ్ళు ఎరుపెక్కాయి ఏమిటి సుదర్శన ఎక్కువ మాట్లాడుతున్నావు నా దైవమైన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నాను కానీ లేకుంటే నా బాణాలతో నిన్ను ఎప్పుడో నూరు ముక్కలు చేసి ఉండేవాడిని దేవ బ్రాహ్మణులపైన స్త్రీలు శిశువుల మీద ఆవుల మీద నేను బాణప్రయోగం చెయ్యను నువ్వు దేవతమైన కారణంగా నీకింకా నా క్రూర చరణగాతాల రుచి తెలియపరచలేదు నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలు ఉంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి ధర్మయుతంగా పురుషరూపిడివై యుద్ధం చెయ్యి అంటూ ఆ సుదర్శనం యొక్క పాదాలపైకి ఏకకాలంలో ఇరవై బాణాలను వేశాడు అతని పౌరుషానికి రక్షణా దీక్షలో దైవానికైనా జంకని క్షాత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం నరుడి రూపంలో చిరుతరహాసం చేస్తూ రాజా శ్రీహరిని సంరక్షణ నిమిత్తమై నన్ను నిమంత్రించాడు గాని నీతో కయ్యానికి కాదు పరీక్షించేందుకు అలా ప్రసంగించాను కానీ విష్ణుభక్తులతో నేను ఎప్పుడూ విరోధపడను నీ కోరిక ప్రకారమే శరణాగతుడు అయిన దుర్వాసుని వదిలివేస్తున్నానని చెప్పి అంబరీషుడిని ఆలింగనం చేసుకున్నాడు అంతటితో అంబరీషుడు ఆనందభరితుడై సుదర్శన నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు భక్తులను పాలించడంలోనూ రాక్షసులను సంహరించడంలోను విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణగమన కష్టహారకము అయిన నీ ఉత్కృష్టతకి ఇవే నా నమస్కారాలు అంటూ సాష్టాంగంగా నమస్కారం చేశాడు సంతోషించిన సుదర్శనుడు అంబరీషుడిని లేవనెత్తి అభినందించి అదృశ్యమయ్యాడు కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమ గతులను పొందుతారు పదమూడవ రోజు పారాయణం సమాప్తం